హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సంక్రాంతి వచ్చేసింది కదా. సంక్రాంతికి బెల్లం అరిసెలు ఎలా తయారు చేసుకోవాలనేది చూసుకుందాం మనం. కిలో బెల్లంకి పావు లీటర్ వాటర్ చొప్పున కొలత తీసుకోవాలి. బెల్లం చితక్కొట్టి ఒక గిన్నెలో వేసుకుని కిలోకి ఒక పావు లీటర్ నీళ్ళు చొప్పున లెక్క పెట్టుకుని వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాం బెల్లం కరిగించుకోవడానికి. ఇప్పుడు బెల్లం కరుగుతూ ఉంది. నురగ వస్తూ ఉంది. సెగ కింద పొయ్యి సెగ తగులుతుంది కదా, కొంచెం కరుగుతూ ఉంది. ఇప్పుడు బెల్లం కరిగేలాగా పాకం కర్ర తీసుకుని తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం కరుగుతుంది, అట్లాగే అడుగు కూడా పట్టుకోకుండా ఉంటుంది. అరిసెలు చేసుకునేటప్పుడు హాఫ్ పంచదార హాఫ్ బెల్లం అయినా వేసుకోవచ్చు. అంటే ఒక కిలో బెల్లంకి హాఫ్ అరకిలో పంచదార అరకిలో బెల్లం అయినా తీసుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా మేము మొత్తం బెల్లమే తీసుకున్నాం. అంటే బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని బెల్లంతోటే చేసుకున్నాం అన్నమాట. ఎవరి ఇష్టాన్ని వాళ్ళు బట్టి మీరు ఇష్టమైనట్టు మీరు చేసుకోండి. ఇట్లా మధ్య మధ్యలో కర్రతో తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు పాకం ఇట్లా పొంగుతూ ఉంది. ఇప్పుడు బెల్లం ఒక గిన్నెలోకి వడపోసుకుంటున్నాము. అంటే బెల్లం చెరుకు నుంచి తయారు చేస్తారు కట, చెరుకులోని పిప్పి అవన్నీ ఉంటాయి, నలకలు అలాంటివి, అట్లాంటి రాళ్ళు చిన్న చిన్న అలాంటివి ఏమన్నా ఉన్నా అంతా వచ్చేస్తాయి. అందుకని బెల్లం ఇలా కరిగిన తర్వాత, సగం వరకు కరిగిన తర్వాత వడపోసుకోవాలి. ఒక గిన్నెలోకి వేరే గిన్నెలోకి ఇట్లా వడపోసి పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇందాడ పాకం తయారు చేసుకుని ఫస్ట్ పొయ్యి మీద ఉన్న గిన్నెలోనే మళ్ళీ ఆ పాకాన్ని వేసేసుకోవాలి. అంటే పాత్ర ఖాళీగా ఉండాలి కదా, అందుకని మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ ఆ పాకాన్ని పోసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాకం కర్రతో తిప్పుకుంటూ ఉండాలి పాకం వచ్చే వరకు. అలాగే కింద మంట బాగా తగలాలి. పాకం ఇప్పుడు మరుగుతూ ఉంది. ఇందాడ బెల్లం మాత్రమే కరిగింది. ఇప్పుడు అసలైన పాకం అన్నమాట. ఈ పాకం ఎంతవరకు రావాలి, ముదురు పాకమా లేత పాకమా, అవన్నీ ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి వేసుకుని ఇలా చూసుకోవాలన్నమాట. ప్లేట్లో వాటర్ తీసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అలా తిప్పుతూ ఉంటే గట్టిపడిపోయిద్ది అన్నమాట, మరి ముదురు పాకం అయిపోయింది. అలా కాకుండా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, 2-3 నిమిషాలకు ఒకసారి పాకానికి వచ్చింది లేని అనేది తెలుస్తుంది అన్నమాట. ఇట్లా పాకం దగ్గరికి వచ్చిందంటే ఆ బెల్లం అంతా ఒక దగ్గరికి అవుతుంది, అప్పుడు పాకానికి వచ్చినట్లన్నమాట. తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. వాటర్లో వేసుకొని ప్లేట్ తీసుకొని అట్లా ఏళ్ళుకి అంటుకోకుండా చక్కగా రావాలన్నమాట. ఇప్పుడు పాకానికి వచ్చేసింది. కొంచెం నెయ్యి పోసుకున్నాము, అట్లాగే యాలకుల పొడి పంచదార కొంచెం మిక్సీ అవ్వడానికి కొంచెం పంచదార యాడ్ చేసి యాలకుల పొడి పట్టుకున్నాం ఉంచుకున్నాం, దాన్ని కూడా వేసేసాం. ఈ పాకం కర్రతోటి తిప్పుకుంటూ ఉండాలన్నమాట మొత్తం కలిసేలాగా. తిప్పుకుంటూ పిండి పోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పిండి పోస్తున్నాం, బియ్యం పిండి. ఉండలు కట్టుకోకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. పిండిని కూడా చక్కగా ఇట్లా పొడి పొడిగా చేసి వేసుకుంటూ ఉండాలి, చేతులతోటి పొడి పొడిగా అనేసేసి. ఏమాత్రం ఉండలు కట్టుకోకుండా ఉండాలన్నమాట. కొంచెంగా కలిసేటట్టు వేయాలన్నమాట, వేయాలి. ఉండలేకుండా ముందు కలుపుకుంటూ ఉండాలి, పోసుకుంటూ ఉండాలి పిండిని. ఇప్పుడు దానికి 1/4 కిలో నువ్వులు వేసుకున్నాము.
తెల్ల నువ్వులు అన్నమాట, అవి కూడా దానిలోనే కలుపుకున్నాము. కొంచెం పిండి వేసాక నువ్వులు వేసామన్నమాట, నువ్వులు కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయని. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పిండి వేసాము. ఉండ అనేది కట్టకూడదు, తిప్పుతూనే ఉండాలి. మనం తిప్పుకోకుండా ఉన్నామంటే ఉండ అనేది కట్టేసేస్తుంది, అందుకని ఫాస్ట్గా ఒకళ్ళు పోస్తుంటే ఒకళ్ళు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు గట్టి పడిపోకుండా ఉండ కట్టకుండా చక్కగా వచ్చింది. ఇది తిప్పేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చింది, అయినా సరే తిప్పాలి. చాలా బలంగా తిప్పాల్సి వచ్చింది ఈ పాకం. ఇంకా దగ్గరికి రావస్తుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలన్నమాట పిండి. మరీ కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి లాస్ట్కి వచ్చే వరకు. అంటే పాకం దగ్గరికి వస్తుంది అనగా చలిమిడి దగ్గరికి వస్తుంది అన్నప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చలిమిడి దగ్గరికి వచ్చేసింది. కొంచెం కొంచెం వేసి అట్లా ఎంత సరిపోతుందో నిదానంగా పిండి 2-3 సార్లు చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఓ పోసేసుకోకూడదు అన్నమాట, నిదానంగా నెమ్మదిగా చూసుకో. ఇట్లా అరిసెలు ఇప్పుడు తయారు చేసుకోవాలి. చలిమిడి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇట్లా చేతితో అరిసెలు ఒత్తుకోవాలి వెడల్పుగా. కవర్ తీసుకుని కవర్కి ఆయిల్ రాసుకుని చేతికి కూడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా చేసి మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. చూసారు ఎలా పొంగుతున్నాయో, బుడగలు వస్తున్నాయి. ఈ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అరిసెలు అంటేనే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది, 3 మనుషులు కావాల్సి వస్తుంది. ఒకళ్ళు తీయడానికి, ఒకరు అరిసె చేయడానికి, ఒకరు వత్తడానికి. చక్రాలు అవి అంటే ఎలాగో చేసేస్తూ ఉంటాము, అరిసెలు అంటే కంపల్సరీ 3 కావాల్సిందే. ఇట్లా ఆపుకలతోటి తీసుకోవాలి. అరిసెలకి ప్రత్యేకంగా ఆపుకలు అనేవి ఉంటాయి, వాటితోటి ఇట్లా 2 వైపులా తిరిగేసుకోవాలి ఎర్రగా అయ్యే వరకు. ఇప్పుడు ఈ అరిసెల్ని ఆపుకల మీదకి తీసుకున్నవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్ అరిసెలు ఎలా తయారైపోయినాయో సంక్రాంతికి. చక్కగా ఎర్రగా కరకలాడే అరిసెలు చక్కగా తయారైపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.